బాలకృష్ణ బోయపాటి శ్రేణు కలయికలో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నాడు శ్రేణు. ఇప్పటికే చిత్రంలో పలువురిని ఎంపిక చేయగా తాజాగా విలన్ రోల్ కోసం చిరంజీవి తమ్ముడిగా చెప్పుకునే ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ హీరోగా కొనసాగుతూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో యుద్ధం శరణం సినిమాలో నెగిటివ్ రోల్లో నటించిన శ్రీకాంత్ ఓ మలయాళ చిత్రంలోనూ ప్రతినాయక పాత్రలో మెప్పించాడు. కానీ అవేమీ కూడా పెద్దగా సక్సెస్ కాకపోయేసరికి శ్రీకాంత్కు మరో ఛాన్స్ రాకుండా పోయింది. ఇప్పుడు బోయపాటి సినిమాతో ఆ బ్రేక్ వస్తుందన్న ధీమాతో శ్రీకాంత్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఫ్యామిలీ హీరో జగపతి బాబును లెజెండ్ సినిమాలో పవర్ఫుల్ విలన్గా చూపించి జగపతి బాబు కెరియర్నే మార్చిన బోయపాటి శ్రీను ఇప్పుడు శ్రీకాంత్కు కూడా అలాంటిదే ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు బోయపాటి సినిమాలో శ్రీకాంత్ విలన్ రోల్ చేస్తున్నాడని తెలియగానే అటు సోషల్ మీడియా అంతా ఈ వార్త వైరల్గా మారుతోంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.